హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేంద్ర వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటింగ్ అయితే ముగిసింది ఎవరు ఏ స్థానంలో ఉన్నారు సో విన్నర్ అయ్యేది ఎవరు సో లీస్ట్ నుంచి టాప్ దాకా ఎవరిది ఏ పొజిషన్ అనేది క్రిస్టల్ క్లియర్గా కేటగారికల్గా మన అనాలసిస్ ప్లస్ ఏం జరిగి ఉండొచ్చు ప్లస్ అప్డేట్స్ అన్నీ కలబోసిన ఒక వీడియో అండి చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి చివరి దాకా చూస్తే మీకు అర్థమైంది ఓకేనా సో వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి కొత్తగా ఏమైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి సో ఖాళీ టైంలో కూడా ఐడియల్గా అయితే ఉంటుంది ఛానల్ని ఏదో ఒకటి పెడతానే ఉంటాడు పెడతానే ఉంటాడు అనేది బిగ్ బాస్ అప్డేట్స్ అని ఏవైనా సరే ఎస్ సో విన్నర్ అప్డేట్ ఇస్తాను విన్నర్ అప్డేట్ లాస్ట్లో ఇస్తాను దీనికంటే ముందు ఈ వీడియో చేయకూడదు అనుకున్నాను యాక్చువల్గా అంటే ఇంకా ఆల్రెడీ ఓటింగ్ అయిపోయింది రాత్రే చేద్దాం అనుకున్నా సో వరకు ఏంటంటే క్లియర్ కట్ అప్డేట్ ఉండదు మన దగ్గర రాత్రి ఊరికి ఎవరు ఎవరుండొచ్చు అనేది ఉంటుంది కానీ కొంచెం తెల్లారితే క్లియర్ కట్ అప్డేట్ వస్తుందని వెయిట్ చేశాను సో నాకు తెలిసేటప్పటికి ముందంజలో మాత్రం ప్రశాంత్ ఉన్నాడు అందుకే ప్రశాంత్ పేరు చెప్పాను తర్వాత ఏమన్నా మారినియా లేదా అనేది వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా అయితే చాలా మందికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సో అక్కడ ముందుగానే మీకు ఎలా తెలుస్తుంది అండి అందుకే అనాలసిస్ అనేది ఎందుకు అనాలసిస్కి అప్డేట్కి తేడా ఉంటుంది అనాలసిస్ అంటే ఎవరు జరగవచ్చు అని నన్ను చాలామంది ఈ మధ్యకాలంలో ఒక అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు గౌతమ్ టాప్ ఫైవ్లో ఉంటా అన్నారు జరిగిందా ఎందుకంటే ఇది డిస్క్లైమర్ లాంటిది ఇది చెప్పి ముందుకు మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి అప్పుడు గౌతమ్ టాప్ ఫైవ్లో ఉంటాను నేను ఇప్పటికీ అన్నాను ఫస్ట్ నుంచి అన్నాను ఇప్పటికీ అదే మాట మీద ఉంటా గౌతమ్ టాప్ ఫైవ్లో ఎందుకు లేడు ఒకసారి మీరు ఆలోచించండి సో జనాల ఓట్స్ ప్రకారం వెళ్తే అర్జున్ అవికి ఎలిమినేట్ అవ్వాల్సిందేగా బిగ్ బాస్ ప్రకారమైన అర్జున్ ఎలిమినేట్ అయితే సో ఎనిమిది మంది ఉన్నప్పుడు గౌతమ్ వెళ్ళాడు అర్జున్ ఎలిమినేట్ అయితే సో నెక్స్ట్ గౌతమ్ వెళ్తాడుగా ఆ తర్వాత గౌతమ్ శోభాల్లో ఎవరికి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి శోభాకే ఉంటాయి ఎందుకని ఆ ముందు మీకు శోభా సేవ్ అవటానికి గౌతమ్ ఎలిమినేట్ అవ్వడానికి అర్జున్ కంటే పైనే ఉండడానికి రీజన్ ఏంది అమర్ ఓటింగ్లో లేడు కాబట్టి అమర్ ఓట్స్ శోభాకి వెళ్ళినాయి సో యాజ్ యూజువల్ జనాలు ఓటింగ్ ప్రకారమే కన్సిడర్ చేస్తే ఫస్ట్ అర్జున్ వెళ్ళేవాడు తర్వాత శోభా వెళ్ళేది అలానే గౌతమ్ టాప్ సిక్స్లో ఉండేవాడు టాప్ సిక్స్లో గౌతమ్ ఉన్నాక ఖచ్చితంగా దాకా వెళ్ళినట్టే ఆ టాప్ సిక్స్లో ప్రియాంక యావర్తో పోటీ పడేవాడు గౌతమ్ ఖచ్చితంగా ప్రియాంక కంటే దాటి ఉంటే ఖచ్చితంగా గౌతమ్ అయ్యేవాడు టాప్ ఫైవ్ సో నేను జస్ట్ మీకు చెప్తున్నా సో మీరు చెప్పారు కదా గౌతమ్ లేడు కదా అని అడిగే చాలా మందికి ఇదనమాట సో కొంచెం క్లారిటీ ఇవ్వటానికి రైట్ ఇంకా దీనికి వచ్చేద్దాం రైట్ ఇక్కడ టాప్ సిక్స్ పొజిషన్స్లో చాలా జరిగినాయండి అంటే హాట్ స్టార్ ఓటింగ్ ఒకటి అండ్ దెన్ మిస్డ్ కాల్స్ ఓటింగ్ ఒకటి స్టార్ ఓటింగ్లో ఎవరుండొచ్చు అనుకున్నారు ఎవరున్నారు మిస్కార్డ్స్ ఓటింగ్లో ఉండొచ్చారు ఎవరు ఎవరున్నారు సో ఇక్కడ కూడా ఉల్టా పుల్టా ఏమన్నా అయిందా చాలా జరిగినాయి అనమాట ఓకేనా రైట్ ఫస్ట్ లీస్ట్ నుంచి వద్దాం టాప్ సిక్స్త్ పొజిషన్లో అర్జున్ ఉన్నాడండి ఓటింగ్లో ఓకేనా ఆ కంటే కొంచెం ముందు స్థానంలో ప్రియాంక ఉంది రైట్ టాప్ ఫోర్లో యావర్ ఉన్నాడు టాప్ త్రీలో శివాజీ గారు ఉన్నారు మీకు షాకింగ్ అయినా ఇది నిజం ఓకేనా అంటే మారే ఛాన్స్ కూడా ఉంది ఎందుకు మారచ్చో కూడా చెప్తా రిజల్ట్ టాప్ త్రీలో శివాజీ గారు ఉన్నారు సారీ టాప్ త్రీలో అమర్దీప్ ఉన్నాడు ఐఎమ్ వెరీ సారీ ఐఎమ్ వెరీ సారీ యా ఫస్ట్లో శివాజీ గారు ఉన్నారు మళ్ళీ మారింది యా టాప్ త్రీలో అమర్దీప్ ఉన్నాడు టాప్ టూలో శివాజీ ఉన్నాడు టాప్ వన్లో ప్రశాంత్ ఉన్నాడు ఇది సీక్వెన్స్ మనకు వచ్చిన అప్డేట్ అనుకోండి లేకపోతే ఏదైనా అనుకోండి సో ఇది సీక్వెన్స్ అయితే ఇక్కడ లాస్ట్ టూ పొజిషన్స్లో ఎవరినైనా తీసేయచ్చు ఓకేనా అది ఎవరైనా వెళ్ళిపోవచ్చు ముందు అంటే అది ప్రియాంక వెళ్ళిపోద్దా అర్జున్ వెళ్ళిపోద్దా అర్జున్ లీస్ట్లో ఉన్నా అది చెప్పలేం కొంచెం డిఫరెన్స్ తక్కువే ఉంటుంది కాబట్టి బట్ ఇక లాస్ట్ టాప్ ఫోర్ పొజిషన్స్ ఇవి ఇలానే ఉంటాయా మారుతాయా ఇప్పుడు ప్రశాంత్ ఇప్పుడు నేను చెప్పిన ఆర్డర్లో ప్రశాంత్ టాప్ పొజిషన్ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి శివాజీ గారి ఉంది నెక్స్ట్ వచ్చేసరికి అమర్దు ఉంది ఓకే నెక్స్ట్ అవార్థు ఉంది సో ఈ నలుగురు పొజిషన్లో వాళ్ళు ఏమైనా మనీ ఆఫర్ చేస్తే తీసుకునే దాన్ని బట్టి కూడా పొజిషన్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది ఓకేనా ఇది ఆర్డర్ మాత్రమే ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ అన్నారు ఇది ఆర్డర్ మాత్రమే ఆయన ఏదైనా ఎక్స్ట్రాడినరీ ట్రిక్స్ ప్లే చేసి ఏదైనా చమక్కలు ప్లే చేసి చివరి మూమెంట్లో ఇద్దరు ఉన్నప్పుడు ఒక రకంగా తీసుకెళ్ళి ఉల్టా పుల్టా కాబట్టి అది ఇది అని చివరికి వచ్చాక కంటెస్టెంట్స్ గజిబిజి అయిపోయి వాళ్ళకేమైనా అర్థమైపోయి కప్ప డబ్బు అంటే డబ్బు తీసుకొని పోయి ఇటువంటి అన్నిటి వల్ల చేంజ్ అయ్యే అవకాశం ఉంది బట్ ఓటింగ్ ఆర్డర్ అయితే ఇదే అనేది అప్డేట్ అయితే ఇక్కడ 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 జరిగింది ఏంటంటే నేను అప్డేట్ పెట్టే టయానికి ఓకే నేను ఒక అప్డేట్ పెట్టా కదా నిన్న మధ్యాహ్నం పల్లవి ప్రశాంత్ ఈ పేరు గుర్తు పెట్టుకోండి సో ట్వల్వ్ తర్వాత మాట్లాడుకుందామని పల్లవి ప్రశాంత్ పెట్టా కదా దాని గురించి చాలామంది మెసేజ్ చేశారు ఎందుకంటే అప్పటికి నా దగ్గర ఉన్న అప్డేట్ ఏంటంటే ఇక్కడ స్టార్ ఓటింగ్ అనేది ఒక ఒక కంపెనీకి ఇచ్చారు మిస్ కాల్స్ ఓటింగ్ అనేది ఒక కంపెనీకి ఇచ్చారు ఈ స్టార్ ఓటింగ్ అనేది ఒక పెద్ద టాప్ లెవెల్ ఎంఎన్సీ కంపెనీ దానికోసం వాళ్ళు ఒక మాంగో డీబీ యూజ్ చేశారు అంటే అరకిల్ డీబీ వాళ్ళకి ఏంటంటే ఎవరు ఎన్ని పడినా జస్ట్ ఒక సిక్వెల్ వరీతో లాగొచ్చు ఇన్ఫర్మేషన్ మీకు డేటాబేస్ అయితే కొంచెం నాలెడ్జ్ ఉంటే తెలుస్తుంది అనమాట సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కంటెస్టెంట్స్ లిస్ట్ హూ ఇస్ గెటింగ్ మోర్ వర్డ్స్ అనే ఒక క్లాజ్ యూజ్ చేస్తే టక్కన వచ్చేస్తుంది ఓకేనా ఎందుకంటే ప్రతి ఒక్కరి డేటా ఆ టైం వరికి సో అది నిజమాబద్ధం అనేది పక్కన పెడితే ఆ క్షణం వరకు ప్రశాంత్ చాలా లీడింగ్లో ఉన్నదా ఉన్నాడనేది అనేది మన దగ్గర ఉన్న అప్డేట్ ఏది సెకండ్ థర్డ్ పొజిషన్స్ కంటే అప్పటికి సెకండ్ థర్డ్ పొజిషన్స్లో శివాజీ అండ్ అమర్ పోటీ పడుతున్నారు అప్పటికి అప్డేట్ ఏంటంటే అమర్ కొంచెం ముందులో ఉన్నాడు శివాజీ గారి కంటే కాకపోతే సెకండ్ పొజిషన్ కోసం మీరు ఇద్దరు భయంకరంగా పోటీ ఉందనేది నాకున్న అప్డేట్ సో అదేంటంటే ఓటింగ్ కాకముందే అది మనము అవన్నీ స్టాటిస్టిక్స్తో చెప్పలేం కాబట్టి నేను కామ్గా ఉన్నాను ఓకే నేను ఇప్పటికీ నిజమాన్ని నమ్మటం వల్ల కానీ మనకు వచ్చిన అప్డేట్స్ అంటాను అందుకే మీరు అనాలిసిస్కి నెక్స్ట్ అప్డేట్స్కి లీగ్డ్ అప్డేట్స్కి తేడా తెలిస్తే మీకు అర్థమైంది మోర్ ఓవర్ జస్ట్ లైక్ దాన్ని బట్టి నేను నమ్మాల జనాలు ఆర్గానిక్గా ఓట్లు ఎక్కువ పడింది మాత్రం పల్లవి ప్రశాంత్ అనేది కూడా ఒక అప్డేట్ సో బయటిని చూస్తే ఎవరిని అడిగిన సో దానికి దోహదపడిన ఏంటి అంటే పల్లవి ప్రశాంత్ గేమ్ ఆడిన విధానం చూస్తే చివరిదాకా అందరితో మింగిలైన విధానం ఒకటి సో రెండు బ్యాచ్లతో ఒక బ్యాచ్తో పడకపోయినా రెండో బ్యాచ్ స్పా బ్యాచ్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పై బ్యాచ్లు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు అంటే ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ పేరు చెప్తారు ఇక అమర్దీప్ అయినా ప్రియాంక అయినా శోభ అయినా ఎవరైనా సరే సో నెక్స్ట్ అర్జున్ అయిన వేళల్లో స్పై బ్యాచ్లో ఒక కంటెస్టెంట్ మీకు ఎవరు నచ్చారంటే వాళ్ళ వాళ్ళ ఆప్షన్ అనేది పల్లవి ప్రసాద్ అయింది ఎందుకని శివాజీ గారితో గొడవలు ఉంటే అహవారితో గొడవలు ఉంటాయి పల్లవి ప్రశాంతతో ఉండవు అంటే ఒక న్యూట్రల్ పర్సన్గా ఉండిపోయాడు ఆయన సో ఎన్న పడ్డాడు ఎన్నన్నా తీసుకున్నాడు రక్తం వచ్చేలాగా గేమ్స్ ఆడాడు ఇవన్నీ ఒక ఎత్తు లాస్ట్కి వచ్చేసరికి ఎవరి కంటెస్టెంట్స్ వాళ్ళకి ఓట్లు వేసుకున్నా ఫినాలే ఓటింగ్ అని ఆలోచించినప్పుడు ఏంటంటే మిగిలిన వాళ్ళు కూడా సో ఫినాలే ఓటింగ్ ఎవరికి వేద్దాం అనుకున్నప్పుడు ఎక్కువ మంది ప్రశాంత్ వైపు మొగ్గు చూపారు అనేది మనకున్న అప్డేట్ ప్రశాంత్ వైపు మొగ్గు చూపారు అంటే స్పైలో కూడా సో యావర్ శివాజీ ప్రశాంత్లో కొంచెం ప్రశాంత్ వైపు మొగ్గు చూపారనేది అప్డేట్ అనమాట దానివల్ల ఆయనకి ఎక్కువ ఓట్లు పడ్డాయి గైజ్ నేను మళ్ళా మళ్ళా చెప్తున్నా ప్రశాంత్కి ఇప్పుడు ఓటింగ్ ఎక్కువ ఉందని చెప్పాను కాబట్టి ప్రశాంత్కే కప్పు వస్తుందా అంటే అవి మళ్ళా చెప్పే కదా అవి మనీ మ బిగ్ బాస్ ఇచ్చే మనీని బట్టి కానీ మనీ ఎవరు తీసుకుంటారు ఏంటి దీన్ని బట్టి కానీ అక్కడ లాస్ట్ పరిణామాలు వింత పరిణామాలు ఏదైనా జరిగినా కానీ దాన్ని బట్టి అవకాశాలు ఉంటాయి ఓకేనా సో ఇక్కడ ఫిస్ట్ ఏంటంటే శివాజీ గారు నిజంగా గ్రేట్ అని చెప్తాను నేనైతే ఎందుకంటే లాస్ట్ వీక్లో శివాజీ గారి మీద వేసిన ఫుటేజ్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ లాస్ట్ టూ డేస్ కంప్లీట్ ఇది మనం ఫస్ట్ నుంచి చెప్పుకుందే బిగ్ బాస్ శివాజీ గారితో గేమ్ ఆడబోతున్నాడని ఫస్ట్ పెట్టిన గేమ్సే ఏమి మళ్ళా పెట్టి దాంట్లో శివాజీ గారి ఓడిపోవటం అంటే లేకపోవటం చూపించి దాంట్లో అమరు వీలు వినేటట్టు చేయటం కానీ సో అమర్ కొంచెం స్పెషల్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే దక్కింది మనం అవును అనుకున్నా కాదనుకున్నా ఎందుకంటే అమర్ బర్త్డేకేమో తేజస్విని గారు లోపలికి రావటం నిన్నేమో ఆ కాయిన్స్ ఏదైతే ఆ కాయిన్స్ ఉన్నాయో ఆ కాయిన్స్ కోసం రీడింగ్ చేసుకోమంటే తేజస్విని వచ్చి మాట్లాడటం ఇవన్నీ కొంచెం లాస్ట్ టూ డేస్లో చాలా మంచి కంటెంట్ వచ్చింది అమర్కి సో అమర్ బిహేవియర్ కూడా మంచిగా ఉంది ఏమాటగా ఆ మాట చెప్పుకోవాలి అమర్ కూడా బిహేవియర్ బాగానే ఉంది సో ఇక్కడ శివాజీ గారు కొన్ని అన్న మంచి మాటలేమో కంఫర్టబుల్గా లాస్ట్ ఎపిసోడ్స్లో లేవు సో లా శివా శివాజీ గారు అమర్ని తిట్టిన పదాలే వేసారనమాట మోర్ ఇప్పుడు యావార్ చూడండి యావార్ అంతా అయిపోయాక లైవ్లో ఒకటి ఉంటుంది సో నాకు తక్కువ మినిట్స్ ఇచ్చావు స్క్రీన్ స్పేస్ అంటే యావార్ మెల్లోది తీసి అమర్కి ఇచ్చి అమర్ మెల్లో ఇచ్చిన తక్కువది ఆయన వేసుకుంటాడు అది మెయిన్ ఎపిసోడ్ లేదు సో ఇటువంటి అన్ని కంఫర్టబుల్గా కట్ చేసే ప్రయత్నం చేశాడు సో అన్ని చేసిన అన్ని చేసిన లాస్ట్ వన్ టూ అవర్స్ శివాజీ గారికి మిస్ కాల్స్లో ప్రాబ్లం వచ్చింది అనేది టాక్ సో అది వచ్చిన సెకండ్ పొజిషన్ ఉన్నా అంటే శివాజీ ఈజ్ ది రియల్లీ గ్రేట్ అంట నేను అట్ ద సేమ్ టైం ఇంకా స్పా బ్యాచ్లో ప్రీ ఎగ్జిస్టింగ్ క్రేజ్లో కానీ సరే ఆడినా ఆడకపోయినా కొన్ని గేమ్లు ఆడినా కొన్ని గేమ్లు ఆడకపోయినా సో అమర్ అంటే చాలామంది లైక్ చేశారు బయట అమర్ అంటే చ తను చాలా ఇన్నోసెంట్ బాయ్ చాలా ఏదో ఏడ్చినా ఇంకోటి చేసినా మొత్తానికి ఆయన హార్ట్ఫుల్గానే చేశాడు అనేవాళ్ళు ఎక్కువ మంది నమ్మారు అట్లా ఒట్టుబడ్డారు సో ఆ పరంగా అమర్ ఇక్కడ నేను గజబిజన్ ఎందుకంటున్నానంటే పుల్టా ఓటింగ్ ఎందుకంటున్నానంటే ఇక్కడ స్టార్ ఓటింగ్ ఏదైతే ఉందో నా నాకున్న అప్డేట్స్ మొత్తం చెప్తున్నానండి ఓకే నా నిజమైన అబద్ధమైన జస్ట్ షేర్ చేసుకుంటున్నా మీతోటి సో స్టార్ ఓటింగ్ ఏదైతే ఉందో స్టార్ ఓటింగ్లో అర్బన్ సెమీ అర్బన్ వాళ్ళు ఎక్కువ ఓట్స్ వేస్తారు రూరల్ కంటే కూడా అన్న టాక్ వచ్చినప్పుడు ఇదర్ శివాజీ ఆర్ అమర్ స్టార్ ఓటింగ్లో ఎక్కువ ఉండొచ్చు పల్లవి ప్రసాద్ దీంట్లో పోటీ పడలేకపోవచ్చు అని ఒక 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 టాక్ అయితే ఉంది అయితే దాన్ని బ్రేక్ చేస్తా భయంకరంగా ప్రశాంతకు పడ్డాయి అంట వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికంటే అయితే వీళ్ళ ముగ్గురులో ఫేక్ ఓటింగ్ పడిన వాళ్ళు ఉన్నారు ఆ ఫేక్ ఓటింగ్ని ఫిల్టర్ చేశాక కూడా అంటే ఫేక్ ఓటింగ్ని ఫిల్టర్ చేశాక కూడా ప్రశాంత్ లీడింగ్లోనే ఉన్నాడు సో ఇక్కడ చూడండి అంటే స్టార్లో ప్రశాంత్కు తక్కువ పడొచ్చు అన్న దాని నుంచి ఆయన కంఫర్టబుల్గా ఆయన జోన్ కాకపోయినా ఆ జోన్ని క్రాస్ చేశాడు పల్లవి ప్రసాద్ అంటే ఎక్కువ మంది మొగ్గు చూపారు ఒక రూరల్ అర్బన్ అనేది పక్కన పెడితే చదువుకున్నోళ్ళు సైతము లేకపోతే విదేశాల్లో ఉన్న వాళ్ళు సైతము చాలామంది సో పల్లవి ప్రశాంత్ ఆటకి ఇదయ్యారు దానికి తోడు ఏంటంటే అమరాయని ఏదన్నా అన్న తీసుకోక తీసుకోవటము ఇంకొంచెం అమర్ విషయంలో ఇక్కడ ఏమైందంటే ప్రశాంత్ అమర్ ఎపిసోడ్లో ప్రశాంత్కి పాజిటివ్ అయింది అమర్ శివాజీ గారి విషయాల్లో అమర్కి పాజిటివ్ అయింది నిజంగా లాస్ట్ ఫ్యూ డేస్ అమర్కి పాజిటివ్ అయినా థర్డ్ పొజిషను శివాజీ గారు కొంచెం కొంచెం ఎందుకు రా ఇట్లా అమర్ని అంటున్నాడని అని అన్నా కానీ అంటే వాళ్ళు వాళ్ళు అటువంటి టెలికాస్ట్ చేశారు ఇంకో చిత్ర బిందులు అటువంటి టెలికాస్ట్ చేశారు సో శివాజీ గారు మంచి చెప్పినవి కూడా ఉంటాయి అమరికి సో అవి ఆల్రెడీ ఉన్నాయి లైవ్ చూసిన వాళ్ళుకే అర్థమవుతుంది అది కూర్చోబెట్టి మంచి మాటలు చెప్పినవి కూడా ఉన్నాయి ఓకేనా అవి కంఫర్టబుల్గా లేకపోవటం వల్ల కానీ లాస్ట్లో కొంచెం స్క్రీన్ ప్లేస్ స్క్రీన్స్ ప్లేస్ అయితే అమరికే ఎక్కువ వచ్చింది లాస్ట్ త్రీ ఫోర్ డేస్ ఇన్ని ఉన్నా కానీ సో స్పై బ్యాచ్ ఏ రకంగా రిసీవ్ దానికి ఎగ్జాంపుల్ అనమాట ఇది సో ఇంత ఇంత నెగిటివ్ సిచ్యువేషన్స్లో నెగిటివ్ కండిషన్స్లో బిగ్ బాస్ లాస్ట్ ఫ్యూ డేస్ శివాజీ గారి పట్ల వేసిన ఫుటేజ్ కానీ ఏదైనా ఫుటేజ్ అంటే ఇప్పుడు ఆయన చేసినవి వస్తాయి ఆయన మాట్లాడినే వస్తాయి అలా చెప్పి ఆయన మంచి మాట్లాడిన రావాలి కదా అంటున్నాను నేను సో అన్ని చేసిన శివాజీ గారు సెకండ్ ఉన్నారు ఓకేనా అది గ్రేట్ అంటా నేను అది గ్రేట్ అంటాను ఇక్కడ అమరు విషయంలో కొంచెం అంటే అమరు విషయంలో ఆయన ఏ స్టైల్లో అయితే అన్నాడో ఏమో తెలియదు కానీ అది కూడా కొంచెం నెగిటివిటీకి కొంచెం దారి తీసినట్టు ఇంకొకటి ఏంటంటే శివాజీ ప్రశాంత అన్నప్పుడు శివాజీ గారు అన్ని చూశారు కదరా అంటే నోటల్ ఆడియన్స్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ శివాజీ గారికి శివాజీకి వేసుకుంటారు ప్రశాంత్ ప్రశాంత్ వేసుకుంటారు నోటల్ ఆడియన్స్ అనేవాళ్ళు శివాజీ గారి లైఫ్లో చూడండి ఎందురా ఈ కుర్రాడికి అవకాశాలు ఇస్తే చాలా ఎక్కువ ఇంకా మంచి ఛాన్స్ ఉంటుంది సో ఇంకా కొత్త రకం వాళ్ళని బిగ్ బాస్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది అని కూడా వేసారు అంటే దీని మీద డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కొంతమంది దీన్ని కూడా ఈసారి ఇప్పుడు ఆయన నేను మళ్ళీ వచ్చినా అన్నారు కాబట్టి తీసుకున్నాను ఇప్పుడు ఒకరు స్తంభం ఎక్కుతారు ఇప్పుడు ఇంకొకరు కరెంటు పోలు ఎక్కుతారు అందరిని తీసుకుంటారని సో అది ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కరికి అలా కలిసి వస్తుందండి అంతే ఇప్పుడు ఏ క్యాటగిరీ అయినా వాళ్ళ వాళ్ళు ఎలా అయినా లాబింగ్ చేసుకుని ఎలా అయినా చేయి అది మనకు అనవసరం షోకి వచ్చే ముందు వాళ్ళు ఎలా వాళ్ళు ఎలా అవకాశం తెచ్చుకున్నారనేది మనకు అనవసరం అండి షోకి వచ్చాక బిగ్ బాస్ ఇంట్లో ఆ ఇంటికి ఇట్లా దండం పెట్టుకుని లోపలికి వెళ్ళాక మళ్ళా బయటకు వచ్చే లోపు వాళ్ళ ఆటను ఎవాల్యుయేట్ చేస్తే ప్రశాంత్ ఎక్కడ తగ్గేదిలా అన్నట్టు ఆడాడు తగ్గేదిలా అన్నట్టు ఆడాడు సో అన్నీ చాలా మార్చుకున్నాడు ఆయన ఎంత మార్చుకున్నాడు అంటే సో నెక్స్ట్ పులిహోర కంటెంట్ కానీ అన్నీ మార్చుకున్నాడు ఓకే గేమ్స్ వైట్ అయితే దీంట్లో శివాజీ గారి యొక్క ప్రభావం లేదంటే ఖచ్చితంగా ఉందని చెప్తాను నేను ఎందుకో కూడా చెప్తాను శివాజీ గారి ప్రభావం ఉందని మీరు చెప్పటం కాదు నేను చెప్పటం కాదు ఫ్యాన్ చెప్పటం కాదు పల్లవి ప్రశాంతి చెప్పాడు అన్నమాట అన్న నువ్వు లేకపోతే నన్ను నీళ్ళు ఆడుకునేవాళ్ళు అన్న నువ్వు లేకపోతే మమ్మల్ని నీళ్ళు ఇంకో రకంగా చూసేవాళ్ళని శివ్ ప్రశాంత్ చెప్పాడు ఇప్పుడు ప్రశాంతే దాన్ని ఫీల్ అయ్యాడంటే ఎందుకంటే మన కంటికి కనిపించని కంటిని చాలా జరిగింది లోపల చాలా విషయాల్లో ఇదైతేనే సో ఆ పరంగా శివాజీ గారు ఎవరైతే వీళ్ళని తొక్కి రావడానికి ట్రై చేశాడని ఎవరైనా ఫీల్ అవుతున్నారో అది పచ్చి అవద్దు అలా తొక్కి రావాలనుకునే పని అయితే వీళ్ళకి వీళ్ళకి మంచిగా చెప్తా మంచి మాటలు ఒక్కోసారి ఆయనే ఫాలో అయ్యేవాడు కాదు ఒక్కోసారి ఏనైతే ఎప్పుడు ఒకటండి అరే మంచిగా నడుచుకోరా మంచిగా ఉండండిరా మంచిగా నోరు జారకండి అని శివాజీ గారే చెప్పి ఒక్కోసారి ఆయనే నోరు జారేవాడు అంటే అది ఆయనకి నెగిటివ్ అయ్యేది అరే ఇప్పుడు నేను చెప్పా కదా నేను చెప్పింది నేను కూడా ఫాలో అయ్యాలి ఫాలో అవ్వాలి కదా నేను గబక్కు నోరు జారితే నాకు నెగిటివ్ అయ్యింది కదా అనేది ఆ ఫ్లోలో శివాజీ గారి మర్చిపోయి ఆడేవాళ్ళు అంటే నేచురల్గా ఆయన అట్టుంటే అట్లుండేవాళ్ళు అటు అది గేమ్ ఎలా అయింది సో గేమ్ అంటే ఎలా అయ్యిద్దంటే వాళ్ళ గేమ్ని చివరి వారం దాకా వాళ్ళకి సపోర్ట్ చేసి చివరి వారంలో వాళ్ళకి దెబ్బేసే విధంగా గేమ్ ఆడితే అప్పుడు శివాజీ గారి కన్నింగ్ గేమ్ అనవచ్చు సో ఇక్కడ శివాజీ గారిని కన్నింగ్ గేమ్ అనటానికి లేదు ఓకే డెఫినెట్గా పల్లవి ప్రశాంత్ విషయంలో శివాజీ గారి పాత్ర ఉంది ఉంది ఉండబోద్ది ఒప్పుకోవాల్సిందే అది మీరు నేను కాదు ఎవరైతే రేపు విన్నర్ అవుతారో అది ప్రశాంతి ఒప్పుకున్నట్టు విన్నర్ అవుతారో అన్న ఎందుకంటే రేపు ఇక్కడ ఏమైనా జరగవచ్చు మనం ఇన్ని చెప్పుకున్నాక రేపు అమరు శివాజీలో కూడా ఒకరు విన్నర్ అవచ్చు ఏదని ఈక్వేషన్స్ మారి బట్ ఓటింగ్ పరంగా చూస్తే మాత్రం ఆయన అర్హుడు ఓకేనా అలవై పర్సెంట్ అర్హుడు సో ఇక్కడ ఒకటి మాట్లాడుకున్నాం మనం ఏది స్టార్ ఓటింగ్ మాట్లాడుకున్నాం స్టార్ ఓటింగ్ కాకుండా మిస్డ్ కాల్స్ ఓటింగ్ దీనికి విరుద్ధంగా జరిగింది ఇక్కడ వల్ల మిస్డ్ కాల్స్ ఓటింగ్లో ప్రశాంత్ దద్దరిల్లిస్తాడు అనే ఒకటి ఉంది కానీ మిస్డ్ కాల్స్ ఓటింగ్లో ఆల్మోస్ట్ అమర్ ఆల్మోస్ట్ అమర్ ప్రశాంత్ని క్రాస్ చేశాడంట అంటే చాలా తక్కువ డిఫరెన్స్ అయినా ఇవి మొత్తం తీసేస్తే మళ్ళా ఇన్వాలిడేట్ ఓటింగ్ అనేది మొత్తం తీసేస్తే ఆల్మోస్ట్ సేమ్ అయ్యాడు ఇది 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 ఉల్టా పుల్టా నిజంగా ఇప్పుడేంటి రూరల్ ఏరియాలో ప్రశాంత్కి బాగా ఓటింగ్ పడింది మిసులు కోల్స్తారు అనుకున్నప్పుడు అక్కడ అక్కడ అమర్ గట్టిగా పోటీ ఇచ్చాడు ఇక్కడ అర్బన్ ఏరియాస్లో అర్బన్ ఏరియాస్లో ఉండేవాళ్ళు ఎక్కువ స్టార్లో ఓటేస్తారు అర్బన్ సెమీ అర్బన్ ఏరియాస్లో ఉండేవాళ్ళు అనుకున్న సిచ్యువేషన్ నుంచి ప్రశాంత్ కంఫర్టబుల్గా ముందుకొచ్చాడు అయితే ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే హాట్ స్టార్ ఓట్లు చాలా ఎక్కువ పట్టమైతేనేమి ఇక్కడ శివాజీ గారు శివాజీ గారి గొప్పతనం ఏంటంటే ఆయన లాస్ట్ వన్ అవర్ అసలు కాల్సే ఇదవల లాస్ట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ లెవెన్ ఫిఫ్టీ ఎయిట్కి చేసినప్పుడు కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది సో అది మరీ దారుణం అసలు శివాజీ గారి నెంబర్ ఏమైందో ఏమో తెలియదు కానీ అది సో ఇటువంటి కన్సిడర్ చేసి వాళ్ళు ఏదైనా వేరే డేషన్ మార్చుకుంటే మనం చెప్పలేము అందుకే నేను నాకు తెలిసిన అన్ని విషయాలు ముందు చెప్తున్నాను సో అది టెక్నికల్ గ్లిచ్ అయినప్పుడు దాని దాని వాళ్ళు అసలు వాళ్ళు ఇంటర్నల్గా ఎలా కన్సిడర్ చేసుకుంటారో ఏంటో అన్నీ మనకు తెలియదు ఓకే బట్ ఓవరాల్గా ఓవరాల్గా హాట్స్టార్లో చాలా డీస్ట్లో ఉన్నాడు ముగ్గురితో పోల్చుకుంటే సో ప్రశాంత్ తోటి కొంచెం పోటీ పడిన మిస్డ్ కాల్స్లో అమరు సో మళ్ళీ ఇన్వాలిడేట్ ఓటింగ్ తీసుకుంటే ప్రశాంతే అవన్నీ తీసేస్తే ప్రశాంతే ఎక్కువ ఉన్నాడని టాకు సో వెరసి ఇటు మిస్డ్ కాల్స్ ఓటింగ్ అయినా ఇటు స్టార్ ఓటింగ్ అయినా రెండిట్లో ప్రశాంత్ ఓటింగ్ ఎక్కువ ఉన్నది అనేది అప్డేట్ అనమాట సో దీని ప్రకారం చూసుకుంటే పల్లవి ప్రశాంత్ ప్రసాంత్ ష్యూర్ అవార్ ఇంకా ఎందుకంటే చాలామంది అంటే మనకి చాలా క్లోజ్గా వెళ్తుంది బట్ మనకి రియాలిటీ తెలియదు కదా అనుకుంటున్నా మనకి ఎంత రియాలిటీ తెలియకపోయినా ఇప్పుడు ఉన్నాయండి సో ఇప్పుడు మన ఒక ఎలక్షన్స్ జరిగినా కానీ ప్రీ పోల్ సర్వే పోస్ట్ పోల్ సర్వే అంటాం మనం ఓకే ప్రీ పోల్ సర్వే కంటే పోస్ట్ పోల్ సర్వే గట్టిగా ఉంటుంది ఎందుకని ఎలక్షన్ అయిపోయాక జరిగిన సర్వే అది సో ఇక్కడ పోస్ట్ పోల్ సర్వే చాలా గట్టిగా ఉంది ప్రశాంత్కి సరే ప్రీ పోల్ సర్వే అంటే ఎన్ని ఊహాగానాలు ఎన్ని మనం నమ్మకూడదు అనుకోవచ్చు పోస్ట్ పోల్ అంటే ఆల్రెడీ అయిపోయాక అయిపోయాక ఎవరిని పట్టినా ఒక పది మంది మాట్లాడుకున్నా ఎక్కడ చూసినా ప్రశాంత్కి ఫేవరబుల్గా ఉన్న సిచ్యువేషన్ సో ఈ సిచ్యువేషన్ నుంచి విన్నర్ మార్చాలంటే ఇంకా బిగ్ బాస్ రకరకాలుగా ఏమన్నా ఆలోచించి ఏదన్నా చేస్తే మనకు తెలియదు అంటే ఇప్పుడు ఓటింగ్ని అలానే ఉంచినా వాళ్ళని ఏదో ఒకటి మసిబుసి మారేడిగా చేసి వాళ్ళు కొంచెం టెన్షన్కి గురి చేసి ఒక పొజిషన్ రావాల్సిన వాళ్ళు ఇంకో పొజిషన్ ఇంకో పొజిషన్ రావాల్సిన ఇంకో పొజిషన్ గట్ట డబ్బుతో ముడి పెడతారా లేకపోతే అవకాశాలతో ముడిపెడతారా ఇవన్నీ అసలు నా ఈ నలుగురు ఎంత స్ట్రాంగ్గా ఉంటారు అనేది సో ఇంకొక విషయం ఏంటంటే ఆవర్ ఫోర్త్ పొజిషన్ ఓవరాల్గా స్పై దున్నేసారండి ఎందుకు స్పై సూపర్ అంటానంటే నేను ఒక సీజన్లో ఒక సీజన్లో ఒక బ్యాచ్ ముగ్గురుగా ఉన్న ఫ్రెండ్స్ బ్యాచ్ కంప్లీట్ ముగ్గురు ఫినాలేలో ఉంటుంది ఏదైతే ఉందో కిరాక్ అంతే అసలు నో వర్డ్స్ సూపర్ బంట నేను దానితో పాటు వాళ్ళ ఓట్స్ ముగ్గురు వల్ల వాళ్ళ ఓట్స్ వాళ్ళ ఓట్స్ ఏంటంటే పాపం వాళ్ళకి అడిషనల్ సపోర్ట్ వచ్చే అవకాశం తక్కువ ఓకేనా అడిషనల్ సపోర్ట్ సపోర్ట్ వచ్చే అవకాశం తక్కువ కాబట్టి వాళ్ళు జెన్యున్ ఓటే వాళ్ళకి పడాలి అటువంటి సిచ్యువేషన్స్లో కూడా జస్ట్ ప్రశాంత్ శివాజీ టాప్లో ఉన్నారంటే టాప్ టూ పొజిషన్స్లో ఇంకా చూడండి దాన్ని బట్టి దాన్ని బట్టి అసలు ఏ రకమైన ఓటింగ్ అనేది వాళ్ళకి నమోదైందో సో అయితే ఓవరాల్గా ఏంటంటే ఒక చిన్న ఇదేంటంటే సెకండ్ పొజిషన్ కోసం అమర్ చాలా గట్టి ఫైట్ ఇచ్చాడు శివాజీ గారికి ఇంకా కొన్ని కొన్ని ఏదంటే కొన్ని కొన్ని ఏదన్నా చేంజ్ అయితే చెప్పలేము అమర్ కూడా సెకండ్ పొజిషన్ వచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నా సో మనకున్న అప్డేట్స్ ప్రకారం అయితే ఆ కొంచెం డిఫరెన్స్ కానీ ఏదైనా సరే ఎక్కువైతే శివాజీ గారు ఉన్నారు కాబట్టి శివాజీ గారు సెకండ్ పొజిషన్లో ఉండటానికి నేను చాలా గ్రేట్ అంటాను ఎందుకంటే ఆయనకి ఎదురైనన్ని ప్రతికూల పరిస్థితులు మీరు గమనిస్తే కొంచెం నెగిటివ్ ఫుటేజ్ చేయటం కానీ లేకపోతే లాస్ట్ వీక్స్కి వచ్చేసరికి మిగిలిన వాళ్ళతో కంటే కొంచెం ఎత్త తగ్గించటం కానీ ఆయన మిస్ గర్ల్స్ కలవకపోవటం కానీ ఇవన్నీ సో ప్రశాంత్ కూడా గ్రేటే ప్రశాంత్కి అసలు లాస్ట్లో ఆడే అవకాశమే ఇవ్వాలి ప్రశాంత్ ఏవి వచ్చింది లాస్ట్లో ప్రశాంత్ ప్రశాంత్ ఏ అప్డేట్ అయినా ప్రశాంత్ జర్నీ ఏవి వచ్చింది లాస్ట్లో అంతకు ముందు వచ్చిన ఫ్యామిలీ దాంట్లో ప్రశాంత్ లాస్ట్లో ఎన్ని జరిగినా అంటే ఇప్పుడు కానీ మనం డీకోట్ చేయగలిగితే ఆయన ఓటింగ్ ఎక్కువ ఉంది కాబట్టే ఓటింగ్ ఎక్కువ ఉన్నట్టు ఇంకా ముందేస్తే ఇంకా ఎక్కువ ఏదైనా ప్రభావితం అయిద్దామో అని బ్యాలెన్స్ చీటానికి మాత్రమే ప్రశాంత్ లాస్ట్లో పెట్టి ఉండొచ్చు అంటే ఇది మొత్తం అప్డేట్స్ కానీ మనం ఒక్కసారి పరిశీలిస్తే సో దాన్ని బట్టి కూడా ప్రశాంత్ ఎక్కువ దీంట్లో ఉన్నట్టే అర్థమైపోతుంది మనకి సో యావర్ ఫోర్త్ పొజిషను సూట్ కేసు ఎవరైనా తీసుకుంటారా లేదా అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇక పరంగా వస్తే ఇది కూడా మాట్లాడుకున్నాం అంటే ఎన్నున్నా కొంచెం బిజినెస్ యాంగిల్ కూడా ఇంపార్టెంట్గా సో అంటే వాళ్ళు తికమక్క గురి చేసి ఓట్స్ని ఫాలో అవుతారు ఓట్స్ని ఫాలో అవుతారు ఓట్స్ని ఖచ్చితంగా చెప్తారు ఎన్నో దాంతో పాటు వాళ్ళు ఏదన్నా ఒక కంటెస్టెంట్ని తికమక్క చేయాలనుకుంటే చేస్తారు పుల్టా పుల్టా పేరుతోటి సో అట్లా ఎవరిని పెడితే ఏంటి అనేది వాళ్ళ ముగ్గురు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సో అమర్ నేనేమంటున్నా అంటే అమర్కి లాస్ట్ టూ డేస్ ఇచ్చిన ఏదైతే పాజిటివ్ ప్రజెన్స్ కానీ పాజిటివ్ ఎపిసోడ్స్ కానీ సో వాళ్ళకి పాజిటివ్ ఎపిసోడ్స్ వేసారంటేనే దానికి ఇంక పరిమితం చేసినట్టు అనుకుంటున్నాను నేను ఇంకా విన్నర్ దాకా లేడు కాబట్టి అట్లీస్ట్ ఇది ఇచ్చేద్దామన్న ఒక థాట్ ప్రాసెస్ కావచ్చు ఇప్పుడు నేను విన్నర్ దాకా లేరు కాబట్టి లేరు కాబట్టి అన్నట్టు అది అంతా ఎక్కించుకొని రేపు నెక్స్ట్ అయ్యే చూసేవారు అమర్ విన్నర్ అయ్యాడంటే నాకు సంబంధించిన విషయమే కాదు నా దగ్గర ఉన్న అప్డేట్స్ చాలామంది అడిగారు కాబట్టి యాజ్ ఇస్గా చెప్తున్నాను నేను ఓకే నేను అన్ని ఆలోచించి అన్ని థింక్ చేసి చెప్పటం ఓకే నా దగ్గర ఉన్న అప్డేట్స్ ప్రకారం మాత్రం అమర్ ఖచ్చితంగా విన్నర్ రేస్లో అయితే లేడు థర్డ్ పొజిషన్లోనే ఉన్నాడు ఇంకా సెకండ్ పొజిషన్ అయితే గట్టిగా పోటీ పడుతున్నాడు శివాజీ గారితో అది ప్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ సెకండ్ పొజిషన్ దాటి విన్నర్ ఛాన్స్ అమర్ ప్రశాంత్ని దాటి వెళ్ళే ఛాన్స్ అయితే లేవు అది అయితే పక్క ఓకే సో ఎప్పుడైతే అమర్కి ఇలా చాలా పాజిటివ్గా ఇలా వేశాడో అప్పుడే అర్థమైనట్టు సో ఇప్పుడు లాస్ట్ టైం గుర్తుందా శ్రీరామ్ గారికి కూడా అలానే వేస్తారు ఆయన నెక్స్ట్ ఒకటి ఒక ప్రైవేట్ ఆల్బమ్ ఉంటే అది ముందు రోజు రిలీజ్ అయితే హౌస్లో రిలీజ్ చేపిస్తారు అది జస్ట్ కొంచెం ఓరట సంతోషం అంతే సో అటువంటి ఏమన్నా ప్లే చేశారేమో అమర్తోటి అన్నట్టు నాకు అనిపిస్తుంది అయితే చాలా పలు సందర్భాల్లో నాకు సరే ఫౌల్ 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 అని చాలా అంటే ఈ సీజన్లో అమర్ కట్టుకున్న ప్రతి అతి పెద్ద ఇదేందంటే ఫౌల్ మీకు గుర్తుందా లాస్ట్ టైం లూప్ అనే మాట ఎంత ఫేమస్ గీతురాయలు అనేది లూపు 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 అని ఆమె లూపు ఈయన ఫౌలు ఈ ఈ సీజన్ అంత పాపులర్ అయ్యారు సో ఇంత గేమ్స్ ఆడి ఇలా ఉన్నా కానీ సో మళ్ళీ అమరకు వస్తే ఒకవేళ బిజినెస్ యాంగులు అమర్కి ఇవ్వాలని వచ్చిన ఇది నేను ఓటింగ్ బియాండ్ ద ఓటింగ్ మాట్లాడుతున్నాను ఓకేనా ఇది కొంచెం అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమైంది అలా ఇస్తే ఎలా పోద్ది ఈక్వేషను ఓకే ఎందుకంటే అంతకు ముందు వచ్చి శ్రీహాన్ టాప్ అని డిక్లేర్ చేశారు రేవంత్ కప్పు వచ్చిన ముందు సన్నీ అయ్యాడు ఏంటర్ ఇది ప్రతిసారి ఆ ఆ స్టార్ మా బ్యాచ్ నుంచి వచ్చే వాళ్ళునే అవుతారా నిజంగా వాళ్ళకే అంత సీన్ ఉందా అని ఏదైతే స్టార్ మా బ్యాచ్ అని పేరు పెట్టాడో ఇదంతా సీరియల్స్ నుంచి వచ్చిన వాళ్ళే కదా సో అది నిజమైద్ది నిజము కాకుండా ప్లస్ ఓటింగ్ తక్కువ ఉంది ప్లస్ ఇతను ఆడిన గేమ్స్ పట్ల కూడా కొంచెం జనాల్లో సో ఇస్తే ఏదైనా వేరే రకంగా వెళ్ళిపోద్దా ఒక చర్చికి దారి తీస్తుందా అని అనుకున్నప్పుడు అమర్కి ఇచ్చే ఛాన్స్ ఉండవు నేను ఆ యాంగిల్ కూడా చెప్తున్నాను నెక్స్ట్ శివాజీ గారు శివాజీ గారు ఎంత బాగాడినా ఏం చేసినా అమర్ని ఏదైతే అన్నాడో కొన్ని మాటలు అయితే సరిగా వెళ్ళాలా జనాల్లోకి అది ఒప్పుకొని తిరాలి ఎస్పెషల్లీ కెప్టెన్ విషయం నుంచి అమర్ కెప్టెన్ అయ్యాడు కదా అమర్ కెప్టెన్ అయినప్పటి నుంచి శివాజీ గారు ఏదైతే మాటిచ్చి తప్పారో అక్కడ ఎంత సపోర్ట్గా మనం మాట్లాడుకున్నా ఎంత సపోర్ట్గా ఆయన వాదనల్ని కొంచెం అర్థం చేసుకోవడానికి లోతుగా అర్థం చేసుకున్న మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్లో అవి ఏంటంటే అంటే నార్మల్ రెగ్యులర్ చూసే అరే శివాజీ గారు చాలా మంచిగా ఆడారు ఇద్దరిని బ్యాక్ చేశారు శివాజీ గారు లేని సీజన్ సెవెన్ లేదు ప్రతి యాక్ట్లో శివాజీ గారు ఉన్నారు అని అనిపించినా ఈ ఒక్క విషయంలో అమరికి చెప్పి అలా చేయటం ఎందుకు బాగలేదు కదా అని అనిపించింది సో దీంట్లో మిగిలిన వాళ్ళందరూ కరెక్ట్ కాడారంటే అదేనే కాదు సో మిగిలిన వాళ్ళ ఆట గురించి జడ్జ్ చేసినట్టే శివాజీ ఆటి గురించి జడ్జ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇది కొంచెం తక్కువైపోయింది మోర్ ఓవర్ లాస్ట్ టూ వీక్స్లో కూడా అమర్తో ఎలా ఉన్నాడు ఏ పనితో ఉన్నాడు అనేది మనకి వేరే యాంగిల్ చూపించారు బట్ అసలు నిజంగా ఎలా ఉన్నారు అమరు అలా తీసుకుంటున్నారంటే వాళ్ళ ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్స్ ఏంది ప్రాబ్లం మన ఇద్దరివి చాలా బాగా వెళ్తుందిరా వచ్చేదాంట్లో అలా చూపిస్తున్నారు కాబట్టి మన ఇద్దరం ఎలానే అని వాళ్ళు ఏమైనా మాట్లాడుకున్నారా అవి మనకు తెలియకపోయినా అమర్ని బ్యాట్ చేసి అమర్ని బ్యాట్ చేసి అమర్ని తిట్టాడు అనేది ఒకటైతే జనాల్లోకి వెళ్ళిపోయింది అవి కొంచెము ఇది సో ఇన్నిటి పట్ల శివాజీ గారికి ఒకవేళ కప్పిస్తే శివాజీ గారు ఎంత షో కోసం ఇచ్చేసినా సో కొంచెం ఒక వర్గం ఏమన్నా కొంతమంది ఏమన్నా కొంతమంది దృష్టిలో ఏమన్నా సీజన్ సెవెన్ భయాస్ అని అనిపిస్తుందేమో అని ఒకవేళ వాళ్ళు నిర్వాహకులు కనిపించిందనుకో సీజన్ శివాజీ గారిని కూడా కొంచెం పక్కన పెట్టే ఛాన్స్ ఉంది గైస్ నేను చెప్తున్నా అన్ని ఓటింగ్ ప్రకారమే జరుగుతాయి సో బియాండ్ ద ఓటింగ్ కూడా వాళ్ళు ఎవరిని ముందుకు తీసుకెళ్ళాలి ఏ ప్లాన్ చేసుకొని అన్నప్పుడు వాళ్ళ థాట్ ప్రాసెస్ ఇలా ఉండొచ్చు అని చెప్తున్నాను నా ఉద్దేశం నెక్స్ట్ ప్రశాంత్ వద్దాం ప్రశాంత్కి వస్తే ఎవరు ఏమనుకోరు ఎందుకంటే ఒక కామన్ మ్యాన్గా వచ్చాడు మహా అనుకుంటే సింపతితో ఆడిచ్చారు సింపతితో రేపటి నుంచి ఎక్కువ మంది వస్తారు ఇట్లా వస్తాయి కానీ సో ఆయన పెద్ద మోసం చేసింది లేదు ఆయన పెద్ద కన్నింగ్ ఏం ఆడింది లేదు ఆయన అందరితో ఒకేలాగా ఉన్నాడు సో లాస్ట్లో ప్రియాంకతో కూడా బాండ్ ఏర్పడింది అక్క అక్క అంటా తిరిగాడు సో అమర్తో బాగున్నాడు ఫుడ్ కానీ తెచ్చుకుంటే వాళ్ళ ఇంటి నుంచి తెచ్చిన ఫుడ్ అమర్తోనే షేర్ చేసుకున్నాడు సో లాస్ట్ వీక్లో ప్రశాంత్ కూడా మీ స్క్రీన్ ప్రజెన్స్ వచ్చింది సో మోర్ ఓవర్ మోర్ ఓవర్ ఇక్కడ నేను ఇందాక ఒక మాట చెప్పాను స్పా బ్యాచ్లో ఎవరైతే స్పై బ్యాచ్లో ఒకరు గెలవాలని కోరుకుంటారో వాళ్ళు ప్రశాంతే కోరుకుంటారు వాళ్ళు అలానే బయట ఆడియన్స్ కూడా మీరు చూసుకోండి నేను చాలామందితో ఇంటరాక్ట్ చేసిన పర్సన్గా చెప్తున్నా సో స్పా బ్యాచ్లు చాలామందికి స్పై బ్యాచ్లు ఎవరు విన్నర్ కావాలి అంటే మాకు ఎవరు మాకు విన్నర్ ప్రశాంత అయితే పర్లేదయా ఇంకెవరైనా వద్దయ్యా అన్నట్టు అంటారు అంటే ఏంది అది శివాజీ గారికి అమరికి మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ కావచ్చు ఏదైనా కావచ్చు సో శివాజీ గారికంటే అంటే ప్రశాంత ఆప్షన్ వాళ్ళకి ఎక్కువైంది అంటే ఈవెన్ వాళ్ళ బ్యాచ్లో కూడా స్పా బ్యాచ్లో కూడా స్పాని అభిమానించే బ్యాచ్లో కూడా అరే ఇంకెలాగూ అన్ని ఓట్లు వేసేసాం ఇది ఫినాలే వీకు అని అనుకున్నప్పుడు సో ఎందుకు ఈ ఈ టైట్గా పోతుంది టైట్గా పోతుంది అంటున్నారు ఎందుకు మనం అంత టైట్గా ఎందుకు చేయాలి మనం అనుకున్న అమరు ఎలాగూ లేకపోయి ఉంటే అట్లీస్ట్ ఇతనికి హెల్ప్ అయ్యింది కదా ప్రశాంత్కి ఓటు చేసిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పడం నా ఉద్దేశం సో అన్ని రకాలుగా ఆయనకి ప్రెస్ అయింది ఇక్కడ చూడండి స్పై బ్యాచ్లో వీళ్ళ ముగ్గురితో కంపేర్ చేసినప్పుడు ఆయన అంతెందుకండి శివాజీ గారి ఫ్యాన్స్ ఉంటే కొంతమంది చేసిన వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు అందరూ అని చెప్పడం కొంతమంది శివాజీ ఫ్యాన్స్ శివాజీ గారే గెలవాలరా నేను శివాజీ గారికి అయినప్పుడు నేను శివాజీ గారికి వెయ్యాలరా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ కొంతమంది శివాజీ గారు దునియాన్ని చూసారా చాలా చూశారు శివాజీ గారు కూడా గెలి గెలిపియ్యాలనుకుంటుంది ప్రశాంతనే కదా కప్పు అనేది ఆయనకి ఎక్కువ అవసరం కదా అని కొంచెం ఆలోచించి ప్రశాంత్ కేశువులు కూడా ఉన్నారు సో ఇన్ని రకాలుగా చూసుకున్నా సో ఈసారి ప్రశాంత్కి ఓటింగ్ పడింది సో దీన్ని అలానే కంటిన్యూ చేస్తారా దీంట్లో మళ్ళీ ఏదైనా ఫిస్టులు పెట్టి ఏదైనా చేస్తారా అనేది మనకి తెలియదు అది కాలం చెప్తుంది కాలం ఇన్ ది సెన్స్ రేపు సండే అప్డేట్స్ వస్తే తెలుస్తుంది ఆన్ ఈ వీడియో చేసిన టయానికే కాదు నాకు నిన్నటికే ఉన్న అప్డేట్ ఏంటంటే ఓటింగ్ పరంగా ఓవరాల్గా ఫిల్టర్ అంటే ఇన్వాలిడేట్ ఓట్స్ తీసేసినా కానీ ప్రశాంత్ టాప్లో ఉన్నాడు అనేది అప్డేట్ అన్నమాట ఓకే దట్స్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సెనింగ్ ఆఫ్ మీ సురేంద్ర